प्लस रेस्ट इज रिपोर्टेड टू बी नॉर्मल। इस दौरान यह 4800 కోట్లాది భారతీయులతో పాటు ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ఈ రోజు సాయంత్రం 6:04 చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. దీంతో ఈ ప్రయోగం విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా అనేక చోట్ల పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ఉత్తరాఖండ్లోని రిషికేష్, ఉజ్జయిని మహాకాళేశ్వర్, కాశీ విశ్వనాథ్, తమిళనాడులోని రామేశ్వరం సహా దేశవ్యాప్తంగా అనేక ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు సైతం ఆలయాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ చంద్రయాన్ 3కి తన కళతో ఆల్ ది బెస్ట్ తెలిపారు. చంద్రయాన్ 3 భారీ సైకత శిల్పాన్ని రూపొందించి జయహో ఇస్రో అంటూ ఇసుకతో రూపొందించారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చంద్రయాన్ 3 విజయవంతం కావాలని బీజేపీ నాయకుడు మహసీన్ రజా, హస్రత్ షా, మీనా షా దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వాహ 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 స్వాహ